subscribe and hit the bell icon for more notifications. Hi friends, welcome back to Best Way to Study. Today we are going to see what is MCET cheat code. Okay, so first let's see what is meant by MCET cheat code. Okay, first I'm going to explain this video in Telugu and then I'm going to explain the same in English. Okay, so guys, MCET cheat code ane video chala mandi request chesaru personal ga video cheyamani. So final ga ee video nenu chestunanu. Okay na, so MCET cheat code ante enti, asalu MCET cheat code eppudu vaadutunnamu, eppudu vaadali anedi manam ee video lo clear ga chuddam. Okay na, so MCET cheat code ante entante, it is nothing but a hack. Oka hack anamata ante oka technique laga. Okay, MCET cheat code anedi oka technique laga. ఈ టెక్నిక్ యూజ్ చేసి మనము ఎంసెట్లో మంచి మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు. అందుకే దీన్ని ఎంసెట్ చీట్ కోడ్ అంటారు. అంటే ఈ హ్యాక్ యూజ్ చేస్తే అసలు ఏమీ చదవని స్టూడెంట్స్ కూడా మినిమం 60 marks వస్తాయి. 160కి అసలు ఏమి చదవకపోయినా కూడా మినిమం 60 marks అయితే తప్పకుండా వస్తాయి. సో ఇప్పుడు మనం ఇంకెక్కువ టైం వేస్ట్ చేయకుండా ఎంసెట్ చీట్ కోడ్ ఏంటి అది ఎలా వాడాలో చూద్దాము. సో ఇప్పుడు ఎంసెట్ చీట్ కోడ్ అంటే ఏంటో తెలుసుకుందాం కదా. ఇప్పుడు ఈ చీట్ కోడ్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఓకే, సో హౌ టు యూస్ MCET cheat code. ఈ cheat code ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా, సో స్టూడెంట్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి బేసిక్గా MCETలో 160 questions ఉంటాయి. 60 questions. ఓకేనా, ఈ 160 questions కూడా ఎలా ఉంటాయి అంటే బేసిక్గా మనకి 160 questions 40 questions ఆన్సర్ ఏ అని ఉంటుంది, 40 questions ఆన్సర్ బి అని ఉంటుంది, 40 questions ఆన్సర్ సి అని ఉంటుంది, 40 questions ఆన్సర్ డి అని ఉంటుంది. సో ఇది ఇలాగే ఉంటుంది అని ఫిక్స్ లేదు. ఒక్కో ఇయర్ ఏంటంటే 38 questions ఆప్షన్ ఏ ఉండొచ్చు, 42 questions ఆప్షన్ బి ఉండొచ్చు, 30 questions ఆప్షన్ సి ఉండొచ్చు, అలాగే 50 questions ఆప్షన్ డి ఉండొచ్చు. ఓకేనా, ఈ ఆప్షన్స్ అనేది 40 ఉంటాయి అని ఏమీ ఫిక్స్ లేదు. కానీ ఇలా ఉన్నప్పుడు కూడా లైక్ ఒక్కొక్కసారి ఆప్షన్స్ ఇలా 38 లేకపోతే 50 ఇలా వచ్చినా కూడా మనం ఈ చీట్ కోడ్ అనేది ఎలా ఉపయోగించి మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు, ఎలా ఉపయోగించి మార్క్స్ తెచ్చుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఓకేనా, సో ఒక స్టూడెంట్ ఎగ్జామ్ పేపర్ అయిపోయింది, లైక్ ఎగ్జామ్ మొత్తం కూడా ఆన్సర్ చేసేసాడు. ఓకేనా, అండ్ అతను ఆన్సర్స్ వచ్చేసి అతను ఉన్న 160 questions 50 questions ఆప్షన్ ఏ అని పెట్టాడు, 20 questions ఆప్షన్ బి అని పెట్టాడు. ఓకేనా, సో ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. 50 questions ఆప్షన్ ఏ అని పెట్టాడు, 20 questions ఆప్షన్ బి అని పెట్టాడు. ఓకేనా, సో ఓన్లీ 10 questions ఆప్షన్ సి అని పెట్టాడు, ఒక 15 questions ఆప్షన్ డి అని పెట్టాడు. ఎన్ని క్వశ్చన్స్ అయినాయి అంటే టోటల్గా 95 questions ఆన్సర్ చేశాడనమాట. అంటే ఉన్న 160 questions 95 ఆన్సర్ చేశాడు. సో ఇంకా ఎన్ని క్వశ్చన్స్ మిగిలినాయి మనకి, 65 questions మిగిలిపోయినాయి. అవునా, నేను మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం వరి కావకండి. మాకు అర్థం కావట్లేదు అక్కడక్కడ అని ఏం వరి అవ్వద్దు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. చూడండి, ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే 50 questions ఏ అని ఆన్సర్ చేశాడు, 20 questions బి అని ఆన్సర్ చేశాడు, 10 questions సి అని ఆన్సర్ చేశాడు, 15 questions వచ్చేసి డి అని ఆన్సర్ చేశాడు. సో ఉన్న 160 questions 95 questions ఆన్సర్ చేసేసాడు. సో ఇంకా మనకి
65 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఈ 65 క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా చేయాలి, మాకు వాటి ఆన్సర్స్ రావు కానీ ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం, ఓకేనా. సో ఈ ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ 65 క్వశ్చన్స్ కన్నా ముందు మనము ఉన్న ఆప్షన్స్లో ఏ ఆప్షన్స్ అయితే తక్కువగా పెట్టామో చూడాలి. ఏ ఆల్రెడీ మనము 50 పెట్టేసాం అంటే చాలా ఎక్కువ పెట్టాం, సో ఇంకా ఏ ఆప్షన్ అనేది వదిలేయండి. ఇంకా మిగిలిన 3 ఆప్షన్స్లో ఏది తక్కువగా పెట్టాం, సి తక్కువగా పెట్టాం కదా. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ సికి ఇవ్వండి, ఆప్షన్ సికి. అండ్ సి తర్వాత నెక్స్ట్ తక్కువ పెట్టింది డి, ఆ తర్వాత బి, అవునా. డి ఆప్షన్స్ కూడా మనం ఎక్కువ వాడలేదు, అలాగే మనం బి ఆప్షన్ కూడా తక్కువగా వాడాం, అవునా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఉన్న 65 క్వశ్చన్స్ని కూడా ఏం చేయాలంటే 3 ఈక్వల్ పార్ట్స్ చేయండి. ఎలా 65ని 3 ఈక్వల్ పార్ట్స్ అంటే, ఫస్ట్ ఎక్కువ ప్రిఫరెన్స్ సికి ఇవ్వండి, ఎందుకంటే సి అనేది ఓన్లీ మీరు 10 టైమ్సే ఆన్సర్ చేశారు ఆన్సర్ పేపర్లో. సో ఎక్కువ ప్రిఫరెన్స్ అంటే ఏంటి, మనం ఏం చేయాలి ఇక్కడ, ఎక్కువ ప్రిఫరెన్స్ అంటే, సో మనం సికి అవుట్ ఆఫ్ 60 క్వశ్చన్స్ అట్లీస్ట్ ఒక 25 క్వశ్చన్స్కి ఆన్సర్ సి అని పెట్టేసేయచ్చు, ఓకేనా. సో 65 నుంచి 25 వెళ్ళిపోయినాయి అంటే ఎంత, ఇంకా 40 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 40 క్వశ్చన్స్ ఈక్వల్గా డివైడ్ చేసి 20 క్వశ్చన్స్కి ఆప్షన్ డి అని పెట్టండి, 20 క్వశ్చన్స్కి ఆప్షన్ బి అని పెట్టండి. సో ఫైనల్గా ఏంటి, మిగిలిపోయిన 65 క్వశ్చన్స్లో 25 క్వశ్చన్స్కి ఆప్షన్ సి అని పెట్టచ్చు, 20 క్వశ్చన్స్కి ఆప్షన్ డి అని పెట్టచ్చు, 20 క్వశ్చన్స్కి ఆప్షన్ ఏమని పెట్టచ్చు, బి అని పెట్టచ్చు. సో మిగిలిన 65 క్వశ్చన్స్ని మనం ఇలా డివైడ్ చేసుకున్నాం. ఎందుకు ఫస్ట్ ఎందుకు 25 సి అనే పెట్టాలి అంటే, చూడండి మనం ఉన్న అన్ని ఆప్షన్స్లో సి అనే ఆప్షన్ చాలా తక్కువ వాడాము. మనకి ఇప్పుడు ఎంసెట్ పేపర్లో ఏంటంటే, ఎంసెట్ క్వశ్చన్ పేపర్లో మోస్ట్లీ ఆల్ ఆప్షన్స్ విల్ బీ సేమ్, ఓకేనా. అంటే అన్ని ఆప్షన్స్ సరి సమానంగా ఉంటాయి. ఒకవేళ 4 ఆప్షన్స్ అనుకోండి, ఏబిసిడి ఐదర్ ఉంటే 40 40 40 40 ఇలా ఉండొచ్చు. అంటే 40 క్వశ్చన్స్కి ఆన్సర్ ఏ, 40 క్వశ్చన్స్కి ఆప్షన్ ఆన్సర్ బి కరెక్ట్, 40 క్వశ్చన్స్కి ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్, 40 క్వశ్చన్స్కి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ ఐదర్. ఇది కేస్ 1 అన్నమాట. ఒక ఇది ఫస్ట్ కేసు, ఉంటే ఇలా ఉంటాయి. లేదనుకోండి, కేస్ 2 ఏంటంటే, ఆప్షన్ ఏ 38 క్వశ్చన్స్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ 38 క్వశ్చన్స్కి ఉంటుంది, ఆప్షన్ బి 42 క్వశ్చన్స్కి ఉంటుంది, ఆప్షన్ సి 30 క్వశ్చన్స్కి ఉంటుంది, ఆప్షన్ డి వచ్చేసి 50 క్వశ్చన్స్కి ఉంటుంది. ఇలా అన్నా అవ్వచ్చు, కాకపోతే టోటల్ ఎంత 160 అయినాయి. అండ్ మనం ఈ లాజిక్ అయితే యూజ్ చేసి మనం ఈజీగా ఈ ఎంసెట్ చీట్ కోడ్ అనేది వాడచ్చు, ఓకేనా. సో ఎంసెట్ చీట్ కోడ్ అంటే మీరు ఏం టెన్షన్ పడిన అవసరం లేదు, ఏం లేదు. ఫస్ట్ నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్లియర్గా వినండి. ఎంసెట్ చీట్ కోడ్ అనేది ఒక టెక్నిక్, ఎప్పుడైతే మనం సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతున్నామో అప్పుడు మనం ఈ ఎంసెట్ చీట్ కోడ్ అనేది ఉపయోగించవచ్చు. అండ్ ఈ ఎంసెట్ చీట్ కోడ్ ఉపయోగిస్తే మినిమం, అసలు మేము పాస్ అవ్వలేము అనుకునే వాళ్ళు కూడా మినిమం 60 మార్క్స్ అలా తెచ్చుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఎంసెట్ చీట్ కోడ్ ఎలా వాడచ్చు అనేది చూద్దాము. సో టోటల్గా మనకి ఎగ్జామ్ పేపర్లో 160 క్వశ్చన్స్ ఉంటాయి, ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఈ 160 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్కి ఆప్షన్ ఏ ఆన్సర్ ఉంటుంది, 40 క్వశ్చన్స్కి ఆప్షన్ బి ఆన్సర్ ఉంటుంది, 40 క్వశ్చన్స్కి ఆన్సర్ సి ఉంటుంది, 40 క్వశ్చన్స్కి ఆన్సర్ డి ఉంటుంది. సో టోటల్గా 160 క్వశ్చన్స్, అవునా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఒకవేళ మీరు కనుక ఇలా ఆన్సర్ చేశారనుకోండి, లైక్ మీరు 50 క్వశ్చన్స్కి ఆప్షన్ ఏ అని పెట్టారు, 20 క్వశ్చన్స్కి బి అని పెట్టారు, 10 క్వశ్చన్స్కి సి అని పెట్టి 15 క్వశ్చన్స్కి డి అని పెట్టారు అంటే, సో ఉన్న 160 క్వశ్చన్స్లో ఓన్లీ 65 క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ చేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అంటే, మీరు ఈ టెక్నిక్ వాడాలి. ఏ టెక్నిక్? సో మీరు ఉన్న ఆప్షన్స్లో ఉన్న
ఉన్న ఈ అన్ని ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయితే తక్కువగా పెట్టారో అవి ఇలా కన్సిడర్ చేసుకోండి, ఓకేనా? సో ఎలా అన్నిటికన్నా సి తక్కువ పెట్టారు కదా, సో సికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత డికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత బికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలాగే సో ఏదైతే తక్కువ ఆప్షన్స్ పెట్టారో దానికి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి అన్ని ఆప్షన్స్కి ఆన్సర్ సి అని పెట్టేసేయండి. ఆ తర్వాత ఏమో సెకండ్ ఆప్షన్కి లైక్ బి అన్నిటికన్నా తక్కువ పెట్టాం కదా, సి తర్వాత తక్కువ పెట్టింది ఏంటి బి, సో తర్వాత బీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి, డికి ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఆ తర్వాత బీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఇలా చేయండి, ఓకేనా? అండ్ సో ఈ టెక్నిక్ వాడితే మీకు నిజంగా మంచి మార్క్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు ఈ టెక్నిక్ ఏ ఏ సందర్భాల్లో వాడాలో అనేది మనం ఇప్పుడు చూద్దాం, ఓకే? సో వెన్ టు యూస్ ఎంసెట్ చీట్ కోడ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ ఎంసెట్, ఓకేనా? నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు, అందుకని ఫస్ట్ మీరు రిస్కే లేదు. అసలు మీరు హ్యాపీగా మీరు ఏ క్వశ్చన్ అయినా మీకు ఆన్సర్ తెలియకపోతే హ్యాపీగా ఈ ఎంసెట్ చీట్ కోడ్ అనేది వాడుకోవచ్చు, యూజ్ చేయొచ్చు, ఓకేనా? సో ఏ సందర్భాల్లో వాడాలో అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఏంటంటే వెన్ యు ఆర్ అనేబుల్ టు క్లియర్ ద కట్ ఆఫ్, ఓకే? సో మనకు తెలుసు కదా అవుట్ ఆఫ్ 160 కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 40. అసలు 40 కూడా మాకు వస్తాయా లేదా అనే డౌట్ ఉన్నప్పుడు మీరు ఈ ఎంసెట్ చీట్ కోడ్ అనేది వాడండి, ఓకేనా? ఇది కేస్ 1. ఈ ఫస్ట్ కేసులో మీరు ఎంసెట్ చీట్ కోడ్ అనేది వాడచ్చు. అండ్ సెకండ్ కేసులో ఏంటంటే మీరు ఆన్సర్ ఫస్ట్ ఆన్సర్ ఆల్ నోన్ క్వశ్చన్స్ దెన్ గెస్ లెఫ్ట్ ఓవర్ క్వశ్చన్స్. అంటే ఏంటి, దీని అర్థం ఏంటి? సో ఇప్పుడు ఉన్న క్వశ్చన్ పేపర్లో 160 క్వశ్చన్స్ ఉంటాయి కదా, అందులో ఫస్ట్ మీరు వచ్చిన ఆన్సర్స్ అన్నీ ఆన్సర్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసు, సో ఫస్ట్ ఈ 100 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేసి, సో 100 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేసిన తర్వాత ఇంకా ఎన్ని క్వశ్చన్స్ మిగులుతాయి? 160లో 100 మీరు ఆన్సర్ చేసేసారు, సో మీకు ఇంకా ఎన్ని రావు? 60 రావు. ఈ 60కి లైక్ ఫర్ దిస్ ఈ 60 క్వశ్చన్స్కి మీరు చీట్ కోడ్ అనేది వాడచ్చు, ఓకేనా? సో ఈ 2 కేసెస్లో మీరు చీట్ కోడ్ అనేది యూజ్ చేయొచ్చు, ఓకేనా? సో ఇది చాలా చాలా రిక్వెస్ట్ చేసిన వీడియో, మీరు మీకోసం నేను ఈ వీడియో చేశాను ఫైనల్గా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ ద సేమ్ ఇన్ ఇంగ్లీష్, ఓకే? So guys, first thing what you need to know is what is meant by cheat code, okay? So cheat code is nothing but a hack. It is a technique which is used in order to gain at least minimum marks or in order to guess the MCET questions correctly, okay? So if you are even unable to get minimum marks, then I suggest you to go for cheat code. Or if you answered all the questions and still want to answer unknown questions, then also you can go for cheat code. There is no risk at all for using the cheat code, because in MCET we do not have any negative marking, okay? When there is no negative marking, you can happily go for this cheat code, okay? So cheat code is a hack, okay? So now let's see how to use the cheat code. How to use the cheat code, let's see. Okay, so we already know there are actually 160 questions. Okay, so there are actually 160 questions, and out of these 160 questions, what you need to know is 40 of the options will be A, 40 of the options will be like 40 of the questions will be having answer as B, 40 of the questions will have answer as C, 40 of the questions will have answer as D. It's not fixed 40, 40, 40, 40. The ratio may change. The ratio also may change like this. Okay.
So 38 questions may have answer as A, 42 questions may have answer as B, 30 questions may have answer as C, 50 questions may answer as D. Like even in this case also, I'm going to tell you how to use the cheat code. Okay, so no worries. First, what you need to do is you have to answer the question paper. For example, out of 160 questions, how many ever answers you know, first answer them. For example, out of 165 questions, I know 95 questions and I answered all the 95 questions. Okay, so and my answers are in this form. Okay, 50 of the questions are having answer A, like I answered option A as answer for 50 questions, and I give option B for 20 questions, option C for 10 questions, option D as 50 questions, option D as for 15 questions. Now what you need to do is consider what are the least options. Okay, see, I used option B only 20 times, I used option C only 10 times, I used option D only 15 times, so the least option is C. Right, so give this C first priority. After C, what is the least option which I answered? It is D. Give D the second priority, and next is B. A I have already answered for 50 questions, so just let's ignore A completely. Okay, so clear. So clear till here, right? Now what you need to do is you have to, you know, out of 65 questions, what you need to do is you have to give more questions priority by answering it as C. Okay, see, out of 65 questions, I'm giving the first priority to option C and answered maximum of the questions, like 25 questions as C, and next I gave equal preference to these both. 20 I answered as D, 20 I answered as B. Like this, this is the hack. So what I did now, out of 65 questions, I answered 25 as C, 20 as D, and 20 as B. So I gave all the answers I answered all the questions by giving these three options as answers. So finally I used this technique. Okay, when to use the MCET cheat code. Okay, so first of all, we should know, right, when to use the cheat code. First important thing is, in MCET there is no negative marking. Okay, so there is no negative marking, so there is no risk of losing marks or no risk of getting negative marks. Happily, when there is no negative marking in your exam, go for this cheat code. Okay, so no problem, you can go for this cheat code. Okay, and next important thing is, in which cases you have to use this MCET cheat code. Okay, first important case is when you are unable to cross the cutoff. We already know out of 160, 40 is the cutoff, and if you are even unable to cross the cutoff, then use this cheat code. And second case is when you answered all the questions which you know very well, and when you are left with few questions and you wanted to guess their answers, then use this cheat code. Okay, so yes, hope you found this video useful. If you really like this video, please give this video a big like. Let's help this video get at least 100,000 likes. Okay, and also this is completely student friend. This is completely MCET number one channel. Okay, and our channel is MCET, and our channel is number one channel for MCET. So please consider subscribing to our channel, and many more videos are going to come regarding MCET. So don't forget to subscribe to my channel and hit the bell icon for more such wonderful videos. And also don't forget to like and share this video with all your friends. So yes, I finally told you the hack in order to get a good score in your exam. So yes, what are you waiting for? Now please go and subscribe to this video, and also like and share this video with all your friends. Thanks for watching, and there are also other MCET videos which are in my description box below. In that I told many
things like, you know, what are the important chapters for MCET, what are the important topics, what are the tips and tricks, what are the MCET marks versus rank. All these videos are there out in the description box below, so please consider watching them also. So yes, that's it for today. Thanks for watching and see you in my next video.